ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సినిమా థియేటర్లు అనగానే మీకు అందరికీ ఏమేమి గుర్తొస్తూ ఉంటాయి? సినిమాలు, మధ్య మధ్య మనం తినే పాప్కార్న్లు, పెద్ద స్క్రీను, స్పెషల్ ఎఫెక్ట్స్, ఇవి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి, ఇవి మాత్రమే మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ సినిమా థియేటర్ల గురించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సినిమా థియేటర్ల గురించి మనకు తెలియని కొన్ని ట్రిక్కులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి థియేటర్ల గురించి తెలియని 5 ఆసక్తికరమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, థియేటర్ వాళ్ళకి వచ్చే లాభాలలో ఎక్కువ లాభాలు టికెట్ సేల్స్ వల్ల రావు. మీరు విన్నది నిజమే. ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఇది నిజమే. టికెట్ల వల్ల కాకుండా వాళ్ళకి పాప్కార్న్ వల్ల, డ్రింక్స్ వల్ల ఎక్కువగా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్న మీలో తలెత్తుతూ ఉంటుంది. యాక్చువల్గా చాలా థియేటర్స్కి ఒక డీల్ ఉంటుంది. ఆ డీల్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లతో కానీ లేదంటే ప్రొడ్యూసర్లతో కానీ ఉంటూ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి 2 నెలల వరకు కూడా ప్రొడక్షన్ కంపెనీకి లేదంటే డిస్ట్రిబ్యూటర్లకి డబ్బును పే చేయాల్సి ఉంటుంది థియేటర్ వాళ్ళు. కానీ 2 నెలల తర్వాత మాత్రం మొత్తం ఎన్ని లాభాలు వస్తే అన్నీ కూడా వాళ్ళకే అన్నమాట. మీరు ఇప్పటికే అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని థియేటర్లలో సినిమాలు చాలా రోజుల పాటు ఆడుతూనే ఉంటాయి. ఈవెన్ 6 నెలలు దాటిపోతూ ఉంటుంది, 9 నెలలు దాటిపోతూ ఉంటుంది, కొన్ని అయితే సంవత్సరం కూడా దాటిపోతూ ఉంటాయి. బట్ అయినా కూడా అవి ఆ థియేటర్స్లో అలాగా ఆడుతూనే ఉంటాయి. వీటి వెనక కారణం ఏంటంటే ఆ థియేటర్స్ వాళ్ళు ఇంకా ఆ డబ్బుని, అంటే లాభాల వల్ల వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా థియేటర్కే ఉంచేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా మొదటి 2 నెలలు కూడా సినిమా థియేటర్ వాళ్ళు డబ్బులు పే చేస్తారని చెప్పాను కదా. ఒకవేళ ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తే ప్రొడ్యూసర్కి పే చేస్తారు, బయ్యర్ రిలీజ్ చేసినట్టయితే బయ్యర్లకు పే చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఎలా పనిచేస్తూ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సినిమాకి టికెట్ తీసుకొని వెళ్ళారనుకుందాం. ఆ టికెట్ ఖరీదు 300 రూపాయలు ఉంది అనుకుందాం. ఈ 300లో మొత్తం డబ్బంతా కూడా సినిమా థియేటర్కి వెళ్తుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అదైతే నిజం కాదు. కొంతమంది ఏమనుకుంటారు, అట్లీస్ట్ 50-50 అయినా వెళ్తుందేమో అనుకుంటారు. కానీ అది కూడా నిజం కాదు. చాలా థియేటర్స్లో చాలా సినిమాలకి ఎలా అంటే, మొదటి 2 వారాలు కూడా 75-80% వరకు డిస్ట్రిబ్యూటర్లకి లేదంటే బయ్యర్లకి లేదంటే ప్రొడ్యూసర్లకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ మిగిలిన 25-20%ని మాత్రమే థియేటర్స్ వాళ్ళు ఉంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని థియేటర్స్ ఏంటంటే మొదటి వారం మాత్రమే అలా పెడతాయి, 2వ వారం నుంచి కూడా 60%కి తగ్గిస్తూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు 300 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే అందులో కేవలం 60 రూపాయలు మాత్రమే థియేటర్ వాళ్ళకి వెళ్తుందన్నమాట. మిగతా డబ్బులన్నీ కూడా ఇద్దరు బయ్యర్లకి లేదంటే డిస్ట్రిబ్యూటర్లకి లేదంటే ప్రొడ్యూసర్లకి వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా కొన్ని ఫిల్మ్ మేకింగ్ స్టూడియోస్ మొదటి 2 వారాలు కూడా 75-80% తీసుకుంటాయని చెప్పాను కదా. కానీ కొన్ని సినిమాలకు చెందిన ఫిల్మ్ మేకింగ్ స్టూడియోస్ అయితే మాత్రం మొదటి 2 వారాలే కాదు, మొదటి 2 నెలల వరకు కూడా పూర్తిగా డబ్బు మొత్తాన్ని కూడా వాళ్ళకే ఇచ్చేయాలని చెబుతూ ఉంటారు. ఉదాహరణకి స్టార్ వార్స్ యొక్క ఎపిసోడ్ 2 ఉంది కదా, ఈ ఎపిసోడ్ 2 యొక్క మొదటి 2 వారాల డబ్బు మొత్తం కూడా పూర్తి 100% ఫిల్మ్ మేకింగ్ స్టూడియోకే ఇవ్వాలని చెప్పి కండిషన్ అయితే పెట్టారు. సో ఆ 2 వారాల్లోనే సాధారణంగా కలెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటాయి కదా. బట్ ఆ తర్వాత తగ్గిన దాంట్లోంచి కొంత కమిషన్ అయితే థియేటర్ వాళ్ళకి వెళ్తుంది, లేదంటే మీకు రిలీజ్ చేయడానికి పర్మిషన్ లేదని చెప్పి చెప్పారు వాళ్ళు. బట్ ఆ టైంలో మొత్తం అందరూ కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి థియేటర్ వాళ్ళు కూడా ఇంకా ఓకే అనుకొని అలాగ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి సినిమాలన్నీ కూడా 4 రోజులు దాటిన తర్వాత ఇంకా 50%కి వచ్చేస్తాయి, అంటే వాళ్ళకి 50 వీళ్ళకి 50. 2 నెలల తర్వాత నుంచి కూడా ఇంకా పూర్తిగా పే చేయక్కర్లేదని చెబుతూ ఉంటాయి, ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా కలెక్షన్స్ అనేవి పెద్దగా రావు కాబట్టి. ఓకే పోనీ, అప్పటి నుంచి కలెక్షన్స్ రావడం మొదలయ్యాయి కదా, ఎంతో కొంత లాభం అయితే వస్తుంది కదా వీళ్ళకని మీరు అనుకోవచ్చు. కానీ థియేటర్లో చాలామంది స్టాఫ్ ఉంటారు, అండ్ అంతేకాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ డబ్బుతో అంత పెద్ద థియేటర్ని, అంతమంది స్టాఫ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో అందుకని పాప్కార్న్ని, డ్రింక్స్ని, వేరు రకాల ఫుడ్ ఐటమ్స్ని కూడా అమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా మీరు థియేటర్లో ఒక పాప్కార్న్ బకెట్కి 300 రూపాయలు పే చేస్తున్నారు అనుకుందాం. కానీ యాక్చువల్గా ఆ పాప్కార్న్ బకెట్ యొక్క అసలు ప్రైస్ ఎంతో తెలుసా? కేవలం 20 రూపాయలు మాత్రమే. కానీ దానికే మీరు 300 పే చేస్తూ ఉంటారు. అలాగే కూల్ డ్రింక్ ఏమో మీరు 250 రూపాయలు పే చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల, అంటే పీవీఆర్ లాంటి మాల్స్లో, ఐనాక్స్ల్లో. ఇలాగ మనం చాలా వాటిలో ఎక్కువ డబ్బును పే చేస్తూ ఉంటాం కదా.
యాక్చువల్గా 250 రూపాయలు మన దగ్గర తీసుకుంటారు, కానీ నిజానికి ఆ కోక్ యొక్క వాల్యూ ఎంత తెలుసా? కేవలం 12 రూపాయలు మాత్రమే. సో అలాగే వాళ్ళు పెద్ద మొత్తంలో మన దగ్గర నుంచి డబ్బులను అయితే తీసుకుంటారు. సో అలాగే వాళ్ళకి కొంత లాభాలను అయితే తెచ్చుకుంటూ ఉంటారు. సో అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. థియేటర్లలో పైరసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నిజం, యాక్చువల్గా థియేటర్లలో పైరసీ అనేది ఉండకూడదని అందరూ అనుకుంటారు, కానీ అది జరగని పనినే చెప్పాలి. ఆల్మోస్ట్ చాలా థియేటర్స్లో పైరసీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే సినిమా థియేటర్ కేవలం పైరసీ చేయడానికే వస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే థియేటర్ స్టాఫ్తో కూడా, అంటే మనకంటే పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, హైదరాబాదు, వైజాగ్ విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద సిటీలలో మాల్స్ ఉంటాయి. ఆ మాల్స్లో మనకి పైరసీ జరిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే చెకింగ్స్ జరుగుతాయి కాబట్టి. కానీ కొన్ని ఊరు థియేటర్లు ఉంటాయి, అంటే ఊళ్ళలో మారుమూలలో ఉండే థియేటర్స్ ఉంటాయి, చిన్న చిన్న థియేటర్స్. ఆ థియేటర్స్లో ఏంటంటే ప్రీమియర్ డే టైంలోనే కెమెరాలు పట్టుకొని మొబైల్ ఫోన్లు పట్టుకొని వచ్చి రికార్డ్ చేసేస్తూ ఉంటారు. దీనికి గాను థియేటర్ స్టాఫ్ కొంతమందికి డబ్బులు ఇస్తూ ఉంటారు కూడా. మీకు ఒకటి తెలుసా, గూగుల్లో ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందంటే చాలు, ఆ సినిమాకి సంబంధించి తర్వాత ఒక 2-3 రోజుల్లో ఎక్కువగా సెర్చ్ అయ్యే పదం ఏంటో తెలుసా, ఆ సినిమా పేరు పెట్టి వాచ్ ఫ్రీ ఇన్ హెచ్డి, డౌన్లోడ్ దట్ మూవీ ఇన్ హెచ్డి, ఇలాగే సెర్చ్ చేస్తూ ఉంటారంట. అయితే చాలా చోట్ల ఇలాగ సీక్రెట్గా రికార్డ్ చేసే వాళ్ళని పట్టించి వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇలాగ ఎంప్లాయీస్ యొక్క సహకారంతో రికార్డింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అమెరికాలో ఒక అసోసియేషన్ ఉంది, దాని పేరు మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. ఈ సంస్థ ఏం చేస్తూ ఉంటుందంటే సినిమా థియేటర్స్లో ఉండే స్టాఫ్ మెంబర్స్కి ఒక ఆఫర్ని ఇస్తూ ఉంటుంది. అదేంటంటే ఒకవేళ ఎవరైనా సరే సినిమాని రికార్డ్ చేస్తున్న టైంలో వాళ్ళు పట్టుకొని వీళ్ళకి అప్పగించినా లేదంటే థియేటర్ యాజమాన్యానికి అప్పగించినా కూడా వాళ్ళకి $500 ప్రైజ్ మనీని ఇస్తారనమాట. $500 అంటే సుమారుగా 38,000 రూపాయల దగ్గర అనమాట. సో ఆ మొత్తం కూడా వాళ్ళకి శాలరీలో బోనస్గా ఇవ్వబడుతూ ఉంటుంది ఆ నెల. సో అందుకనే చాలామంది ఇలాంటి థియేటర్ దొంగల్ని పట్టించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మన దగ్గర కూడా ఇలాంటి ఒక పాలసీ ఉంటే బాగుందనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే అప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బులు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. సో అందువలన పైరసీ అని జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది. 3, చిన్నపిల్లలు కూడా అడల్ట్ రేటెడ్ మూవీస్ని, అంటే ఏజ్ సర్టిఫికేట్ మూవీస్ని చూసే అవకాశం ఉంటుంది. నిజమే, చాలామంది ఏమనుకుంటారు సినిమా థియేటర్స్లో ఏ సర్టిఫైడ్ సినిమాస్ ఏవైతే ఉంటాయో వాటిని చిన్నపిల్లలు చూడడానికి కుదరదు, అలాగే 12 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా థియేటర్స్లోకి రానివ్వరు, చిన్నపిల్లలు చూడగానే ఆపేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటిని కూడా చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు, ఎలాగో తెలుసా? దీని వెనక ఒక ట్రిక్ ఉంది. కొన్ని థియేటర్స్ ఉంటాయి, ఆ థియేటర్లో ఏంటంటే ఒకటే స్క్రీన్ కాదు, 2-3 స్క్రీన్స్ ఉంటాయి. అంటే ఒక థియేటర్ ఉందనుకుందాం, ఆ థియేటర్లో 3 స్క్రీన్స్ ఉన్నాయనుకుందాం, లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ అని చెప్పి. ఆ 3 స్క్రీన్లలో కూడా సినిమా ఒకటే టైం స్టార్ట్ అవుతుంది, అంటే వేరు వేరు సినిమాలు బట్ అయినా కూడా ఒకటే టైం స్టార్ట్ అవుతుంది సాయంత్రం 6:30. సో ఆ టైంలో కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క టికెట్ని తీసుకొని వచ్చి మూవీ స్టార్ట్ అయ్యే టైంలో ఎగ్జాక్ట్గా కంగారుగా లోపలికి వస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చిన థియేటర్లోకి అయితే వెళ్ళిపోతున్నారంట. 4, సినిమా థియేటర్లో వచ్చే సీన్స్ కారణంగా చాలామంది ఆడియన్స్ ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అండ్ ఈవెన్ కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోయి అక్కడ నుంచి వాళ్ళ వెహికల్లో ఇంటికి వెళ్లకుండా అంబులెన్స్లో హాస్పిటల్ కూడా వెళ్తూ ఉంటారు. మీరు ఏదైనా ఒక సినిమాని చూస్తున్నప్పుడు మీరు ఎమోషనల్గా ఎక్కువ రియాక్ట్ అయిన సీన్ ఏదన్నా ఉందా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇంట్లో చూస్తున్నప్పుడు కాదు, సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలి. మీరు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే సినిమాలో వచ్చే కామెడీ సీన్స్కి మాత్రమే ఆడియన్స్ రియాక్ట్ అవుతారు, కామెడీ సీన్స్కి నవ్వుతారని మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చాలామంది ఆడియన్స్ ఎవరికి కనబడకుండా ఎవరికి తెలియకుండా ఎమోషనల్ సీన్స్ అనేవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏడ్ చేస్తూ ఉంటారంట కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా వచ్చింది, అది క్యానిబల్స్ గురించి అనమాట. ఆ సినిమా పేరు రా. అయితే ఈ సినిమా అనేది చాలా అంటే చాలా వైలెంట్గా ఉంటుంది. దీన్ని చూడడానికి అక్కడికి వచ్చిన ఒక కపుల్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. దీన్ని 2016లోని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా అందరికీ వేసి చూపించారు. సో ఆ టైంలో ఆ చూడడానికి వచ్చిన ఒక జంట ఆ సినిమాని చూస్తూ చూస్తూ ఆ సినిమాలో ఉన్న భయంకరమైన సీన్ల కారణంగా కళ్ళు తిరిపోయి కింద పడిపోయింది. అందులో భర్తకేమో తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి తలకి, ఎందుకంటే అతను పడిపోవడం తల కొంచెం గట్టిగా ఉన్న ప్లేస్ మీద పడింది. సో తలకు గట్టిగా గాయం అవడం వల్ల రక్తం కూడా బాగానే పోయింది అతని తల నుంచి. ఆ తర్వాత అతను హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. పెద్దగా సీరియస్ ఏమీ కాదు, బట్ ఒక సినిమా కారణంగా ఒక జంట హాస్పిటల్ పాలవడం అంటే నిజంగా మీరే అర్థం చేసుకోవచ్చు.
చాలామంది చాలా రకాలుగా ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళేమో కళ్ళు తిరిగి కింద పడిపోయారనమాట. నెంబర్ 5, సినిమా థియేటర్లోకి తెలియకుండా ఫుడ్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, సినిమా థియేటర్లలో కొన్ని స్నాక్స్ అమ్ముతూ ఉంటారు. అవి కాకుండా బయట నుంచి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ని కూడా మనం లోపల తీసుకుని వెళ్ళకూడదు. లోపల ఇవి ఎంత కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఏమైనా కొనుక్కొని తినాలనుకుంటే అక్కడే కొనుక్కొని తినాలి తప్ప బయట నుంచి అయితే మనం ఫుడ్ని లోపల తీసుకొని వెళ్ళకూడదు. కానీ చాలామంది ఈ రూల్స్ని పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా లోపలికి ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళడానికి చాలా సీక్రెట్గా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు సక్సెస్ అవుతూ ఉంటారు కూడా. ఈవెన్ సెక్యూరిటీ కెమెరాలు కూడా వీళ్ళని పట్టుకోలేవు, అంత సీక్రెట్గా ఫుడ్ ఐటమ్స్ని పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆవిడ ఏం చేసిందంటే 2-3 జిప్లాక్ బ్యాగ్స్లో తనకు కావాల్సిన పాస్తాని అలాగే మరికొన్ని ఐటమ్స్ని కూడా నింపేసుకొని వాటన్నిటిని కూడా తన యొక్క పొట్ట దగ్గర పెట్టుకొని తను ప్రెగ్నెంట్ అయినట్టుగా యాక్ట్ చేస్తూ లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత వాటన్నిటిని కూడా బయటికి తీసుకొని తిన్నారు వాళ్ళు సినిమా మధ్యలో. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆమెను ప్రెగ్నెంట్గా చూసిన వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆమె డెలివరీ అయిపోయినట్టుగా పొట్ట అనేది ఫ్లాట్గా కనిపిస్తూ బయటకు రావడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత అర్థమైంది వాళ్ళకి ఆవిడ చేసిన ట్రిక్ ఏంటనేది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.